ఎవరు తల్లి మీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర గారు కేసీఆర్ గారు అవినీతి ఆరోపణలు చేసి అవమానించి మరీ టిఆర్ఎస్ పార్టీలో నుంచి వెళ్ళగొట్టిన నాయకుడు ఈటెల రాజేంద్ర ఇప్పుడు ఎమ్మెల్యే కేమో ఎక్కువయ్యాడు మంత్రి పదవికేమో తక్కువ అయ్యాడు అవునా పాపం ఈటెల రాజేంద్ర గారిని అవమాని అవినీతి ఆరోపణలు చేసి అవమానించి వెళ్ళగొడితే కదా మీరు హక్కు చేర్చుకున్నారు అయితే కదా మీరు ఓట్లేసారు అసలు ఈటల రాజేంద్ర గారు బిజెపిలో చేరకపోయినా కూడా మీరు ఓట్లేదురు కదా బీజేపీ పార్టీకి ఓటేశారు అంటే ఈటల రాజేంద్రకి ఓటేసినట్టా లేకపోతే బీజేపీ పార్టీకి ఓటేసినట్ట ఏమా ఎవరికి ఓటేశారు మీరు ఈటల రాజేంద్రకి ఓటేసారా బీజేపీ పార్టీకి ఓటేసారు మరి బీజేపీ పార్టీలో ఎందుకు చేరినట్టు కమ్యూనిస్టు భావాలు ఉన్న వ్యక్తి ఆ సిద్ధాంతాలను అన్నింటినీ పక్కన పెట్టి బీజేపీ పార్టీలో చేరాల్సిన అవసరం ఏమొచ్చింది ఈటెల రాజేంద్ర గారు అని అడుగుతున్నాం మిమ్మల్ని మీరు కేసుల్లో కాపాడుకోవడానికి కాకపోతే మీ ల నుంచి మీరు తప్పించుకోవడానికి కాకపోతే ఎందుకు బీజేపీలో చేరినట్టు అని అడుగుతున్నాం నిజంగానే మీరు ఏ అవినీతి చేయకపోతే అసలు రొమ్ము చాచి నేను ఏ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు ఇండిపెండెంట్ గానే నేను నిజాయితీని నిరూపించుకోవాలి అని నిరూపి కదా ఈటెల రాజేంద్ర మరి ఏ ముఖం పెట్టుకొని బిజెపి పార్టీలో చేరాడు ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు అంత ఆరోపణలు చేసి కదా పార్టీ నుంచి ఎల్లగొట్టాడు మరి ఇదే ఈటెల రాజేంద్ర గారు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కేసీఆర్ గారు వెంటనే నడిచాడు కదా ఏడు అడుగులు కేసీఆర్ తోనే నడిచాడు కదా మరి అలాంటప్పుడు కేసీఆర్ గారికి అంత దగ్గరగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎంత అవినీతి చేశారు అన్న సంగతి ఈటెల రాజు కేసీఆర్ గారు అంత దగ్గరగా చూసిన వ్యక్తి కదా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి కదా మరి కేసీఆర్ గారి అవినీతి గురించి ఈటెల రాజేంద్ర గారు ఎందుకు మాట్లాడటం లేదు ఈటెల రాజేంద్ర మీద అవినీతి ఆరోపణలు చేసి కూడా అవమానించి పార్టీలో నుంచి వెళ్ళగొడితే కూడా ఈ రోజు వరకు కూడా కేసీఆర్ గారి అవినీతి మీద ఈటెల మా రాజేంద్ర గారు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నాం కేసీఆర్ గారి అవినీతి గురించి మాట్లాడితే మీ అవినీతి కూడా బయట పడుతుందని మీకు భయమా లేకపోతే కేసీఆర్ గారు అవినీతిలో మీకు కూడా అవినీతి భాగం ఉందా ఏమిటి విషయం మిమ్మల్ని అవమానించి వెళ్ళగొట్టినా కూడా ఇంతవరకు కూడా కేసీఆర్ గారు అవినీతి గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు ఈటలా అని అడుగుతున్నాం అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎంత అవినీతి జరిగింది లక్ష కోట్ల రూపాయలు తిన్నాడే కేసీఆర్ మరి ఇప్పుడైనా తెలంగాణ ప్రజలను దోచుకున్నాడు కేసీఆర్ అని ఇప్పుడైనా మాట్లాడుతున్నాడా ఈటల రాజేంద్ర ఎందుకని కేసీఆర్ అవినీతి డొంగ కదిలిస్తే ఈటల రాజేంద్ర అవినీతి కూడా బయటపడుతుందని నీకు భయమా ఎందుకని మాట్లాడడం లేదు అని అడుగుతున్నా నిజంగానే ఈటల రాజేంద్ర ఉద్యమకారుడైతే నిజంగానే ఈటల రాజేంద్రకు నిజాయితీ ఉంటే నిజంగానే ఈటల రాజేంద్ర అవినీతి చేయకపోతే ఇప్పటికైనా ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే కేసీఆర్ అవినీతి మీద మాట్లాడు మీరు కూడా పార్టీలకు అతీతంగా మాతో చేతులు కలిపి కేసీఆర్ గారు అవినీతి మీద మాట్లాడాలని నోరు విప్పాలని ఈటల రాజేంద్ర సవాలు విసురుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ